రామచంద్రమూర్తి గారు కోవిడ్ వచ్చిన తర్వాత ప్రధానంగా సంపద మన దేశంలో ముఖ్యంగా టాప్ 10 కుబేరుల సంపదేమో పెరిగింది ఆ తర్వాత తలసరి ఆదాయాలు గాని సగటు మానవుడి ఆదాయం గాని జీవన ప్రమాణాలు గాని కిందకొచ్చినాయి అంటే అంతరాలు చాలా ఎక్కువగా పెరిగినయని చెప్పి అంటున్నారు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే కుబేరుల కూడా కొంతమంది కుబేరులు బాగా పెరిగినే ముఖ్యంగా అదాని అంబానీల ఆదాయాలు విపరీతంగా పెరిగినాయి ఇప్పుడు ఆసియాలో అంబానీ నెంబర్ 1 అయితే అదాని నెంబర్ 2 మనకంటే సంపన్నమైన దేశం మన ఆర్థిక వ్యవస్థ కంటే 5 రెట్లు ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న చైనాలో ఇటువంటి కోటి చోటు లేదు అంటే అటు అంబానీ ఇటు అదాని మధ్య ప్రధాని అన్నట్టుంది కాబట్టి ఈ కార్పొరేట్ సెక్టర్ తో ఈ ప్రైవేట్ వ్యాపారంతో కలిసి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి దాన్నే వీళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ అనుకుంటున్నారు దాన్నే లిబరలైజేషన్ అనుకుంటున్నారు దాన్నే మార్కెట్ ఎకానమీ అనుకుంటున్నారు మనం మార్కెట్ ఎకానమీని పూర్తిగా అపార్థం చేసుకున్నాం ఎకనామిక్ రిఫార్మ్స్ని పూర్తిగా అపార్థం చేసుకున్నాం చేసుకొని సంపన్నులకే దొరికిపెడుతున్నాం పేదరికం పెరుగుతుంది సంపన్నులు పెరుగుతున్నారు మధ్యతరగతి అట్లాగే ఉంది రామచంద్రమూర్తి గారు ఇక్కడ అదానీకి సంబంధించి ఒక చర్చ వచ్చింది కాబట్టి ప్రధానంగా మనం అంటే మీరు చూస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇటు జీవీకే గాని జీఎంఆర్ గాని వీళ్ళందరూ కూడా దాదాపు ప్రపంచం మొత్తం మీద కూడా వీళ్ళు అన్ని దేశ సింగపూర్ లాంటి దేశాల్లో లేదా ఆఫ్ఘన్ లాంటి చోట్ల కూడా వీళ్ళు వెళ్ళి మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని లేదా ఆ ఎయిర్‌పోర్ట్స్ గాని ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఈ రోజు పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇన్క్లూడింగ్ పోర్ట్లు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళేమో కిందకి వెళ్ళిపోతున్నారు మన పోర్ట్లు మొత్తం కూడా అదాని హస్తగతం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీన్ని ఎలా తీసుకుందాం అదే ప్రధాని అదానితో ఉన్నాడు కాబట్టి అదాని హస్తగతం చేసుకుంటున్నాడు ప్రధాని అంటే భయపడి ప్రధాని అంటే గౌరవంతోనో ప్రధాని అంటే భయంతోనో అది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలనో మన పోర్టు కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అదానికి అదాని బలం ఏంటంటే ప్రధానే గుజరాత్ నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళే ఎక్కువ ఇప్పుడు ఉద్యోగకు వస్తున్నారు గుజరాత్ ప్రైమ్ మినిస్టరు గుజరాత్ హోమ్ మినిస్టరు గుజరాత్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అట్లా అందరూ గుజరాతీ వాళ్ళు ఉండటంతో గుజరాత్ వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యం వచ్చింది మన తెలుగు వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి మన తెలుగు వ్యాపారవేత్తలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ప్రాధాన్యం ఇవ్వలే నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన ఊరికి ఏం చేయలేదని ఊరు వాళ్ళు పోయి అడిగితే మన ఊరికి ప్రత్యేకంగా ఏం చేయము అన్ని ఊళ్ళతో పాటు మన ఊరు కూడా డెవలప్మెంట్ వస్తుంది టెలిఫోన్ ఎదురుగుంటే ఇప్పుడు వచ్చినాయి కదా అని అని అంట అట్లా ఇప్పుడు అట్లా అనే విశాల మనస్తత్వం కానీ లేదా సమదృష్టి కానీ ఇప్పుడు ప్రధానంగా లేదు కాబట్టి ఇది తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రాముఖ్యం ఇవ్వట్లేదు గుర్తించట్లేదు గతంలో మనం చూస్తే రామచంద్రమూర్తి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన గ్యాస్ కేజీ బేసిన్ నుంచి తరలించుకొని వెళ్తారా అని చెప్పి ఆయన సొంత పార్టీ మీద కూడా ఒక రకంగా నిరసన గళం వినిపించి దానికి సంబంధించి చట్టాలను కూడా మార్చడానికి అంటే ఏమన్నా అవకాశం ఉంటుందా అని చెప్పి ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసాం మరి అలాంటిది ఈరోజు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎందుకు ఇలాంటి అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్టా లేదా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అని ఎందుకు అనుకోవట్లేదు అంటారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ ఇప్పుడున్న వాళ్ళకి లేదు ఇప్పుడు చాలా విషయాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు ఎప్పుడు ఎవరేం చేస్తారో తెలియదు అంటే ఒక రకమైన భయంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు అంటే కొన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి పైకొచ్చిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో పొరపాటు చేస్తుంటారు ఆ పొరపాటు పట్టుకొని వేధిస్తారనే భయం ముఖ్యమంత్రుల్లో ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు దేశంలో అందరు ముఖ్యమంత్రులు ఈవెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఒక రకమైన భయానికి లోనే పనిచేస్తున్నారు అందుకనే ఇప్పుడు గుజరాత్ వ్యాపారులు ఏం అడిగినా కాదని అయిపోతున్నారు అటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి